నెల్లూరు అనే ప్రాంతంలో సువార్త సభ నిర్వహిస్తే చాలా వేల మంది ప్రజలు వచ్చారండి. వచ్చిన తర్వాత అప్పుడే ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించి నేను స్టేజ్ కిందకు వచ్చాను. రాగానే ఒక అబ్బాయి వచ్చి అన్నాడు, అక్క మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి, ఇలా వస్తారా అని అడిగాడు. సరే తమ్ముడు ఏదైనా ప్రార్థన అవసరత చెప్తాడేమో అని నేను రాగానే అన్నాడు, నేనండి ఆర్ఎస్ఎస్ అనే టీం నుంచి వచ్చానండి ఈ మీటింగ్కి అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఈ తమ్ముడు వేరే ఉద్దేశాలతో వచ్చాడనమాట. నేను ఇంకెక్కువసేపు మాట్లాడలేదు, ఆ తమ్ముడితో చెప్పాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను తమ్ముడు, యేసు ప్రభు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, ఒక మంచి మనసుతో విను ఏసై మాటలు. యేసు ప్రభు లోకమంతటిని రక్షించడానికి వచ్చాడు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అనే మాట చెప్పి నేను మళ్ళీ వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు ఏసై అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మందిరానికి వస్తారు, కొన్నిసార్లు ఏసైని ద్వేషించే వాళ్ళు కూడా సభలకు వస్తారు, కొన్నిసార్లు ఏసై అంటే అసహ్యం ఉన్న వాళ్ళు కూడా లైవ్లో పాల్పొందుతూ ఉంటారు, కొన్నిసార్లు సడన్గా లైవ్ చాట్లో ప్రార్థన అవసరతల కోసం చూద్దామని నేను ప్రార్థన అవసరతలు చదువుతూ ఉంటాను, సడన్గా కొన్ని పిచ్చి పిచ్చి రాతలన్నీ కనబడుతూ ఉంటాయి లైవ్ చాట్లో, వెంటనే వాటిని మన టీం మెంబర్స్ వెంటనే ఆ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్లాక్ చేసేస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పరిసయ్యులు శాస్త్రులు కూడా ఏసైను వెంబడిస్తూ ఉండేవారు, ఏసైతోనే